సార్, మీరు ఇందాక చెప్పారు ప్రభుత్వంలో అనేక అవినీతి ఆరోపణలు, అవినీతి జరుగుతుందనేది మీరు అంటే స్టేట్ అవే చెప్పేశారు. చాలా వరకు జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా వెళ్తున్నారనేది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పనితీరు ఏ విధంగా ఉంది? వైఎస్ఆర్సీపీ ఎందుకంటే ప్రభుత్వం అంటే ఒక దీనికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రతిపక్ష బాధ్యత కూడా ఉంటుంది కదా, దాన్ని రైన్ చేయటం, దాన్ని అంటే దాన్ని ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. సరే, వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నమాట వాస్తవం, అది సరిపోతుందంటారా? ఇంకా ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయంటారా? వైఎస్ఆర్సీపీ ఇంకా బాగా చేయాలని ప్రజలు కోరుకుంటారు, కానీ వారు అంత చేయలేకపోతున్నారనేది కూడా స్పష్టంగా కనపడతా ఉంది. దానికి రెండు మూడు కారణాలు. ఒకటేమో చంద్రబాబు నాయుడికి మ్యాచ్ అయ్యే పద్ధతులు చేయలేకపోవడము, తన పార్టీలో తన టికెట్ పైన గెలిచిన ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేకపోవడము, వీటన్ని ప్రభావం కూడా బాగా స్పష్టంగా కనపడతా ఉంది. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థర్డ్ ఫోర్స్కి స్పేస్ ఉంది. అది ఎంత స్పేస్ ఉంది అనేది అది ముందుకు తెలుస్తుంది. థర్డ్ ఫోర్స్లో వామపక్షాలు కూడా ఉన్నాయంటారా? ఖచ్చితంగా వామపక్షం ఉండొచ్చు, వామపక్షం ఫెయిల్ అయితే ఇంకోరు రావచ్చు, కానీ బట్ థర్డ్ ఫోర్స్కి మాత్రం స్పేస్ ఉంది అక్కడ. కాబట్టి ఆ స్పేస్ని ఆక్రమించే వాళ్ళు కావాలి. వామపక్షాలు ముందుకు పోయి దాన్ని స్పేస్ని ఆక్రమించగలిగితే ఖచ్చితంగా వామపక్షాలు కూడా బలపడతాయి. వామపక్షాలు ఆ పని చేయలేవనుకో, ఇంకోరు కూడా చేస్తారు. అంతే, ఇప్పటికైతే ఉంది. అట్లా అని చెప్పి ఇంకా ప్రజలు ఇట్లే ఉంటారా అంటే ఇట్లే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎప్పుడు స్టాటిక్గా ఉండరు. ప్రజల అభిప్రాయాలు కూడా ఆ సందర్భాలు బట్టి మారుతూ ఉంటారు. కమిటెడ్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ పార్టీకే ఉండాలి, దానికే ఉండాలని. ఇప్పుడు ఇంకా ముఖ్యంగా ఏమంటే డబ్బు రాజకీయం వచ్చిన తర్వాత ఈవెన్ ఎమ్మెల్యేలు పై స్థాయిలో ఉండే నాయకులే మారిపోతున్న సందర్భంలో, కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా ఒకే పార్టీకి అట్లే అంటగాయకు ఉండరు, వారి వారి దాన్ని బట్టి ఉంటుంది. సో డైనమిక్గా ఉంటుంది పరిస్థితి రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా ఉంటుంది, నేను ఎందుకు బలంగా విశ్వసిస్తూ ఉన్నా. ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు ప్రజలు. ఈ ప్రభుత్వం యొక్క విధానాలతో ప్రజలు సాటిస్ఫై కాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడుది ప్రచార ఆర్భాటం ఉంది తప్పితే ఆ మేరకు ప్రజల్ని ప్రభావితం చేయలేకపోతున్నాడని కూడా నేను అనుకుంటాను. సో మీరు అంటే కమ్యూనిస్టు పార్టీగా కులాలు మతాలు ఉండవు నాకు తెలిసి, అయినప్పటికీ కూడా మీరు మీ సామాజిక వర్గం, మీరు ఒక బీసీ వర్గానికి చెందినవారుగా గుర్తింపు పొందారు. కమ్యూనిస్టు పార్టీలో కూడా ఒక సామాజిక మార్పు జరిగింది, ఎందుకంటే ఇప్పుడు దాకా కొన్ని అగ్రకులాలే దాని మీద పెత్తనం చేస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఒక బీసీ వర్గానికి చెందిన నేత రాష్ట్ర స్థాయి నాయకులయ్యారు. సో మీ ఆధ్వర్యంలో ఒక బీసీలని చైతన్యపరిచే ఇది కనపడుతున్నది అనేటువంటి వార్తలు కూడా బయట వస్తున్నాయండి, ఎంతవరకు వస్తుంది అది? వాళ్ళు పెత్తనం చేశారనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఒక సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా ఏర్పడిన పార్టీ. అప్పట్లో వాళ్ళ లీడర్స్ బాగా చదువుకున్నారు, బాగా త్యాగాలు చేశారు, వాళ్ళ ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు చదివి వాళ్ళు నాయకులుగా వచ్చి వాళ్ళు చేశారు. ఇప్పుడు కింది వర్గాల వాళ్ళు అంత చదువుకొని ఆ సిద్ధాంతాన్ని అవపోసిన బట్టి లేదా పార్టీలో పైకి ఎదిగి చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఇప్పుడంతే. కాబట్టి ఇంకోటి ఏమంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఒకసారి సెక్రటరీ అయితేనే వెంటనే మిగతా బుర్జువా పార్టీలో మార్చినట్టు మార్చేది ఉండదు. కాబట్టి ఏమంటే వారు అట్లా వచ్చారు తప్ప, ఏదో అప్పుడు వచ్చిన నాయకులందరూ ఏదో వాళ్ళు పై కులాల వాళ్ళు కాబట్టి వాళ్ళు నాయకులు అయ్యారు, పై కులాల వాళ్ళు కాబట్టి పెత్తనం చేశారనేది అది కరెక్ట్ కాదు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మారు, సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోయారు, దానికోసం కష్టాలు పడ్డారు, అప్పట్లో వాళ్ళు నాయకులు అయ్యారు. తర్వాత తరంలో మేము ఎదిగాము కాబట్టి మేము కూడా ఇప్పుడు ఆ స్థాయి వాళ్ళ స్థాయికి రాగలిగాము. మేము వచ్చిన తర్వాతనే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ముందు నుంచి కూడా డౌన్ రావడం కోసమే ఉంది. వివిధ కారణాల రీత్యా మా పార్టీ అవలంబించిన పాలసీస్ లేదంటే ఇతర పార్టీలు అవలంబిస్తున్న విధానాల వల్ల మా పార్టీ వెంట ఉండాల్సిన డౌన్ రావడం మమ్మల్ని వదిలిపెట్టిపోయారు. అంతేగాని మా అప్పుడు ఉన్న ఆ నాయకులందరూ కూడా పై వాళ్ళ కోసమే పనిచేయలే. అది చంద్రరాజేశ్వరరావు గారు కానీ, సుందరయ్య గారు కానీ, లేదా గిరిప్రసాద్ గారు కానీ, ఎవరు నాయ సెక్రటరీ కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, ఎవరున్నే డౌన్ రావడం కోసమే పనిచేశారు. డౌన్ రావడం వల్ల 22 పట్టారు. డౌన్ రావడం వాళ్ళ కోసమే కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరంగా కష్టాలు పడింది. కానీ మా పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆ సెక్షన్స్ కూడా మమ్మల్ని వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు ఆ సెక్షన్స్ లేవు. ఇప్పుడు నేనున్నా, నా స్థానంలో మరొకరు సెక్రటరీగా ఉన్నా, మళ్ళీ ఆ ప్రజలను కూడగట్టుకోవడానికే ప్రయత్నం చేయాల్సిందే. నేనేదో
పై సామాజిక వర్గం నుంచి రాలేదు కాబట్టి నేను మాత్రమే కింది వర్గాల కోసం పోతున్నాను అనేది కరెక్ట్ కాదు. మా నాయకులందరూ కూడా కింది వర్గాల కోసం పనిచేసిన వాళ్ళే. తర్వాత మా నాయకులు కూడా ఆ రోజు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు పార్టీకి నాయకులై నిబద్ధతతో పనిచేసిన నాయకులు అయినారే తప్ప వాళ్ళు పెత్తనం చేసి పార్టీని నడిపించిందేం లేదు. సో